తెలంగాణ మంత్రి దూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చెప్పినటువంటి మాటలు ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈ రోజున ప్రజలు తీర్పిచ్చిన కాంగ్రెస్ పార్టీకి చట్టం కట్టింది. ఇప్పుడే ఉద్యోగులు ఇప్పుడు ఈ 3 మాసాల్లో సుమారుగా 30,000 పైన యొక్క నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ పత్రాలు ఇచ్చి రావడం జరుగుతోంది. అక్కడి నుంచే వస్తాము. అది బీఆర్ఎస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా ఈ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కోల్పోయారు. ఒకటి అవినీతి రాజ్యం వెళ్ళింది, అప్పులకు రాష్ట్రం అప్పులకు పోయింది, ప్రజాస్వామ్య పాత్రలకు పోయింది. ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ అంటే చూస్తా ఉన్నాం, పబ్లిక్ సెక్టర్ మొత్తం కూడా ప్రైవేట్ దారాదత్తం చేస్తూ రాష్ట్రాన్ని రాష్ట్రకున్న హక్కులు కాదు రాష్ట్రం ఇవ్వకుండా ఎందుకు కొట్లాడ పెట్టాలా, ఎందుకు కృష్ణాపూర్తి మీద పెట్టాలా? నాకు అధికారం పెట్టుకొని పార్లమెంట్కి అధికారం పెట్టుకొని గొప్పగా 300 సీట్లు 400 సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు వస్తే లాభం ఏంది? థ్యాంక్ యూ. బీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ముందు అదే మాట్లాడింది కదా, మాకు 99 వస్తే 100 వస్తాయని చెప్పినా చెప్పలేదా? ముచ్చుడకు 3వసారి ముఖ్యమంత్రి అయితే అనుకున్నా లేదా? మరి ఏమైంది అంటే ఇవి ఎన్నికల్లో అంటే అంతరించిపోతున్నటువంటి పాతాళానికి పోతున్నటువంటి పార్టీని లేపడం కోసం, క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఒక భ్రమలు కల్పించే దానిలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో డెఫినెట్గా ఈ పర్యాయము టీఆర్ఎస్ పార్టీకి మహా వస్తే 1 2 వస్తే రావు తెలియదు, బీజేపీకైనా 2 3 సార్లు కంటే ఎక్కువ పరిస్థితి లేదు, 1 2 కూడా. సో డెఫినెట్గా 12 సీట్లు పక్క కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, 12 పైన వస్తే తప్ప 10 కంటే తక్కువ అయితే రావు. థ్యాంక్ యూ. కారణం ఉండాలి, ఆధారం ఉండాలి, పునాది ఉండాలి కదా. 3 మాసాల్లోనే ఈనాడు 4 స్కీములు ప్రజలకు ఇవ్వడం జరిగింది, 6 గ్యారెంటీలు రైట్. ఉద్యోగ నియామక పత్రాలు ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా ఇలా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు 3 మాసాలు ఎందుకు వస్తుంది? మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అవుతు చేసినా 10 సంవత్సరాల పరిపాలన చేసినా మరి ఏ తప్పులు చేయకుండా విజయ ఎందుకు వస్తుంది? ఇవన్నీ ప్రజలు అమాయకులు అనుకుంటారు, మేము ఏది మాట్లాడి నమ్ముతాం అంటారు. కేసీఆర్ మాటలోనే టైం వచ్చినప్పుడు కర్రీ కాల్చి వాత పెట్టిన పెట్టి మొన్న పెట్టిన రేపు పెడతారు.